కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ నంబర్ HY/1418/2023 డేటెడ్ 11/3/2024 ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిజామాబాద్ అనుసరించి మనకు అలాగే సెక్షన్ మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్ 34(1) ప్రకారము మనకు మున్సిపల్ చైర్పర్సన్ సీటు వేకెంట్ అయింది కాబట్టి కొత్త చైర్మన్ని ఎన్నుకునేంత వరకు వైస్ చైర్మన్ గారైన షేక్ మున్నా గారికి ఇన్ఛార్జిగా చైర్పర్సన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అలాగే ఆదేశాలను ఇమీడియట్గా ఆదేశ ఛార్జ్ తీసుకోమని చెప్పారు. ఆ ప్రకారంగా వైస్ చైర్మన్ గారికి ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. బడీ ఖుషీ కి బాత్ జో వైస్ చైర్మన్ తే షేక్ మున్ను సాహబ్ ఆజ్ ఉన్కో ఇన్ఛార్జ్ చైర్మన్ కే తోర్ పర్ జో హే చైర్మన్ బనాయా గయా హే మే వినయ్ రెడ్డి సాహబ్ కా ఔర్ తమామ్ కౌన్సిలర్ సాహిబీన్ జిన్హోనే భీ ఇస్ చైర్మన్ బనానే మే హిస్సా లియా హే ఉన్కా ఔర్ హమారే దిగర్ ముస్లిమాన్ ఔర్ గైర్ ముస్లిమ్ జిన్హోనే భీ కోషిష్ కీ థీ రాస్తా రోకా థా ఇస్లియే కోషిష్ కీ థీ కే మున్ను సాహబ్ కో చైర్మన్ బనాయా జాయే ఆజ్ ఖుషీ కా దిన్ ఆయా మే సారే అవామ్ కో ముబారక్బాదీ దేతా హూ ఔర్ ఉన్కా శుక్రియా అదా కర్తా హూ కి హమారే చైర్మన్ సాహబ్ కే లియే కోషిష్ కీ ఆజ్ బల్దియా కా ఆప్కో చైర్మన్ బనాయా గయా హమ్ ఆప్సే గుజారిష్ కర్తే హే కి జితనే భీ హమారే మసాయిల్ హై ఉస్కో ఆప్ హల్ కరేంగే అస్సలాము అలైకుమ్. అల్హమ్దులిల్లాహ్, యే కితనా ఖుషీ కా సమా హై జో హమే 2-3 మహీనే సే ఏక అవిశ్వాస యానీ అదమ్ ఇత్తమాద్ కే లియే జో సాబిఖా జో చైర్మన్ వినీత పవన్ థే ఉన్కే జో అవినీతి కామా జో థే ఉన్కో హటానే కే లియే హమ్ పూరే కౌన్సిలర్స్ మిల్కర్ కోషిష్ కియే ఔర్ ఉన్కో అదమ్ ఇత్తమాద్ కే ఓట్ సే ఉన్కో హరా దియా గయా. ఫిర్ ఉస్కే బాద్ జబ్ మున్సిపాలిటీ ఖాళీ థీ ఉస్ మున్సిపాలిటీ కో భర్నే భర్పూర్ కర్నే కే లియే హమ్ షేక్ మున్ను సాహబ్ కో వైస్ చైర్మన్ కో చైర్మన్ కా ఇన్ఛార్జ్ దేనే కే లియే బహుత్ కోషిష్ మే లగే హుయే థే. హమ్నే ధర్నా భీ దియా, హమ్నే రాస్తా రోకో భీ కియా, తమామ్ హర్ ముల్క్ కే ముస్లిమాన్ ఔర్ దూసరే కౌన్సిలర్స్ భీ ఆకే హమారే సాథ్ ధర్నే మే బైఠే. అల్హమ్దులిల్లాహ్, ఆజ్ హమారే తాహిబీన్ హమ్దాన్ సాహబ్ ఔర్ హమారే సుదర్శన్ రెడ్డి సాహబ్ ఔర్ హర్ ముల్క్ కే హమారే హర్దిల్ అజీజ్ హర్కియాతి ఖైద్ జనాబ్ హమారే వినయ్ అన్నా సాహబ్ కీ కోషిష్ ఓ కావిషో సే ఆజ్ హమే కలెక్టర్ సాహబ్ నే ఆర్డర్ దియా కీ షేక్ మున్ను సాహబ్ కో చైర్మన్ కా ఓహ్దా దియా జాయే. బహుత్ హీ ఖుషీ కీ బాత్ హై. యే హర్ ముల్క్ కీ తారీఖ్ సమజ్తా హూ, యే హర్ ముల్క్ కే ముస్లిమానో కీ తారీఖ్ కీ కామ్యాబీ సమజ్తా హూ కీ పహలీ బార్ హమారే వినయ్ అన్నా కీ తరఫ్ సే హమారే రేవంత్ రెడ్డి సాహబ్ నే సీఎం సాహబ్ నే బినా కిసీ ఝిజక్ కే సాహబ్ కహతే హీ ఎలాన్ ఆర్డర్ దే దియా హై ఔర్ హమారే వైస్ చైర్మన్ సాహబ్ షేక్ మున్ను కో చైర్మన్ బనా దియా గయా హై. తో యహీ కాంగ్రెస్ పార్టీ కా ఇస్తికామ్ హై జో హమేషా బగైర్ మజహబ్ కే హమేషా తరక్కీ కామ్ మే ఆగే లగే రహతీ హై కి హమారే వైస్ చైర్మన్ జో ఏక్ ముస్లిమాన్ హోతే హువే బగైర్ కిసీ సోచ్ సమజ్ కే హమారే వినయ్ అన్నా సాహబ్ నే కామ్ కియా ఔర్ రేవంత్ రెడ్డి సాహబ్ నే ఉస్కో హరీ ఝండీ దిఖా ది. ఆజ్ హమే యే ఆర్డర్ మిల్ గయా. మే తమామ్ కా శుక్రియా అదా కర్తా హూ, తమామ్ తహే దిల్ సే తమామ్ కా శుక్రియా అదా కర్తా హూ ఔర్ హమారే తమామ్ కౌన్సిలర్స్ కా జో హమారా సాథ్ దియే ఔర్ వో దినే నా తో హమారే సాథ్ రహే వో హమారే రహబర్ హై హమ్ ఉన్కే సాథ్ రహేంగే హమ్ ఉన్కో ఆగే హమ్ ఉన్కో ఉన్ ఆగే బడేంగే హమ్ ఉన్కే సాథ్ చలేంగే ఔర్ తమామ్ హమారే ఆర్ ముల్కే జితనే భీ కాంగ్రెస్ ఖాయిదీన్ హై జితనే భీ కౌన్సిలర్స్ హై ఔర్ హమారే గౌర్ సాహబ్ ఆర్ ముల్క్ టౌన్ ప్రెసిడెంట్ ఔర్ బాకీ తమామ్ కాంగ్రెస్ కే ఖాయిదీన్ కా శుక్రియా అదా కర్తా హూ ఔర్ ఆర్ ముల్కే తమామ్ జితనే భీ హమారా సాథ్ దియే ఉన్ సబ్ కా శుక్రియా అదా కర్తా హూ ఔర్ మే బహుత్ హీ ఖుషీ కా మౌకే పర్ ఆప్ సబ్ కో ముబారక్బాద్ పేష్ కర్తా హూ ఔర్ హమ్ ఇన్కో సాథ్ మే లేకే చలేంగే. వినయ్ అన్నా కే సాథ్ మే తమామ్ ఆర్ ముల్క్ జితనే భీ కామ్ రుకే హువే హైన్ ఉన్కో తరక్కీ కామ్ హమ్ ఆగే బఢాయేంగే ఔర్ ఫండ్స్ లేకే ఔర్ హమ్ ఔర్ తరక్కీ కామ్ కరేంగే ఇన్షాల్లాహ్. ఆనే వాలే పార్లమెంట్ ఇంతఖాబాత్ మే కాంగ్రెస్ కా ఝండా నిజామాబాద్ మే లహరాయేంగే ఇన్షాల్లాహ్. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. ఆజ్ జో మున్సిపల్ మే జో హమారే వినయ్ రెడ్డి అన్నా ఔర్ ఆజ్ కాంగ్రెస్ కే జో హమారే కౌన్సిలర్ హాం జో హమారే పూరే సబ్ కో మైనారిటీ హోందో హిందూ ముస్లిమాన్ భాయి సబ్ కో మే ముబారక్బాద్ దేతా హూ ఆజ్ ఔర్ హమారే చైర్మన్ ఇన్ఛార్జ్ సో హమారే వినయ్ రెడ్డి అన్నా కో ముబారక్ దేతా హూ హమారే సీఎం సాహబ్ కో శుక్రియా అదా కర్తా హూ ఔర్ హమారే సురేష్ రెడ్డి సాహబ్ సుదర్శన్ రెడ్డి సాహబ్ కో భీ మే ముబారక్బాద్ దేతా హూ తాయర్ భాయి అమ్దాని భాయి కో భీ ముబారక్బాద్ దేతా హూ సబ్ కో జో హమారే కాంగ్రెస్ కే జితే భీ భాయా హై సబ్ కో మే ముబారక్బాద్ దే రహా హూ శుక్రియా అదా కర్తా హూ జో ఆజ్ రమజాన్ కా దిన్ హై ఆజ్ రమజాన్ కా ఫస్ట్ రోజా హై ఆజ్ హమాకు సీట్ మిలీ బహుత్ బహుత్ శుక్రియా హమాకు సబ్ కో ముబారక్బాద్. ఈరోజు షేక్ మున్ను భాయ్ గారిని వైస్ చైర్మన్ గా ఉన్న షేక్ మున్ను గారిని అధికారికంగా మరి చైర్మన్ ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ గా బాధ్యతలు ఈరోజు తీసుకోవడం జరిగింది. మైనార్టీకి అర్థుగా అవకాశం వస్తుంది. ఇన్ఛార్జ్ చైర్మన్ కోసం కృషి చేసిన తోటి కౌన్సిలర్లకు
నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయన్న గారికి, కాంగ్రెస్ పార్టీకి మున్నుబాయి ఇన్ఛార్జ్ చైర్మన్గా కావడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముస్లిం మైనార్టీ తరఫున మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మున్నుబాయి గారు ఆర్మూర్ ప్రజల ఆశీర్వాదంతో గతంలో మరి వైస్ చైర్మన్గా కావడం జరిగింది. ఇదే ఆర్మూర్ ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి చేయాలని ఆర్మూర్ పెరికిటి మామిడి ప్రజలకు అందుబాటులో ఉండి మరి ఇంకా సేవలు చేయాలని కోరుకుంటూ మరి మరొక్కసారి పొద్దుటూరి వినయరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 నెలల క్రితం అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దాని తర్వాత రకరకాలుగా పరిణామాలు జరిగిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం వైస్ చైర్మన్ మున్నుబాయి ఏదైతే ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యత ఇవ్వడం జరిగింది. మున్నుబాయికి కంగ్రాచులేషన్స్, ముబారక్ చెప్తున్నా. అది కూడా ఈరోజు రంజాన్ మొదటి రోజు, అందరికీ మైనార్టీ సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా ఆర్మూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో విఫలమైంది. మేము గతంలో 1 నెల రోజుల క్రితం వీళ్ళందరూ కూడా జాయిన్ కాగానే సుమారు 18 మంది కౌన్సిలర్లు జాయిన్ అయ్యారు. ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మా మున్సిపల్ బిల్డింగ్కి గతంలో ఏదైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండేనో అదే బిల్డింగ్ని వాడుకుంటున్నాం కనుక ఈ మన ప్రభుత్వంలో మున్సిపాలిటీకి నిధులు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి 4 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొన్న 3 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారిని కలిస్తే 6 కోట్ల నిధులు కూడా మున్సిపల్ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డుకి 15 నుంచి 20 లక్షల నిధులు కూడా పెట్టడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ, రోడ్లు సీసీ కానీ ఇవన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పి చెప్తే దానికి కూడా పెట్టడం జరిగింది. ప్రజలకు ఒకటే కోరుతున్నా, రానున్న రోజుల్లో తప్పకుండా ఇంకా అభివృద్ధి చేయడానికి పార్టీ సిద్ధంగా ఉంది. ఏదైతే గతంలో హామీ ఇచ్చినామో హామీలన్నీ కూడా ఒకటి నెరవేరుతున్నాయి. 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ప్రతి ఒక్కరికి, ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాం. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి గారు 3500 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా 1 ఇల్లు కూడా కట్టలేదు. తప్పకుండా 3500 ఎవరైతే అర్హులు ఉన్నారో, జాగా ఉన్న వారికి అందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మనకి మున్సిపల్ సుందరీకరణ కానీ, రానున్న రోజుల్లో అభివృద్ధి గురించి కానీ ఎటువంటి నిధులు కావాలని, అన్నీ కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నాం. అట్లనే ఇందాక మనము ఇక్కడ బాయ్స్ హై స్కూల్ పోయి వచ్చినాం, అది కూడా చాలా ఘోరంగా ఉంది. అది హెడ్ మాస్టర్ గారు చెప్పారు, హాస్టల్ వసతి ఉంటే బాగుంటుందని చెప్పారు. దానికి కూడా సంబంధించిన మంత్రులతో మాట్లాడి నిధులు కూడా తీసుకొస్తాం. మాకు కూడా ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు, దాని నుంచి కూడా అక్కడ సీసీ కెమెరాలు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ అవన్నీ కూడా పెట్టిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అనునిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, రైతుల కోసం కష్టపడుతుందని చెప్పి దీని ద్వారా అందరికీ కూడా తెలుస్తుంది. 100 రోజుల్లోపే మనం ఏవైతే నిధులు ఇచ్చి ఏదైతే హామీలు ఇచ్చినామో సుమారుగా అన్నీ కూడా, ఒక పెన్షన్ మినహా అన్నీ కూడా హామీలు ఒకటి కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం.